కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరు అన్నది తేలడం లేదు. సిబిఐ అధికారులను కూడా పెద్ద సమస్యగా మారింది. కాగా నేడు మరికొందరిని సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరు అన్నది తేల్చడం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. కాగా నేడు మరికొంతమందిని సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి. మధు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సిబిఐ అధికారులు కొనసాగిస్తా ఉన్నారు. కడప సెంట్రల్ జైల్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ విచారణలో చాలా మందిని ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత సహాయకులను, డ్రైవర్ ను, ఇంట్లో పనివారిని విచారించినటువంటి పోలీసులు వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని పలుమార్లు మరొకసారి పరిశీలించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డితో రాజకీయంగా, ఆర్థికంగా, లేదంటే అనేక కోణాలలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వారందరినీ పిలిపించి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు సిబిఐ అధికారులు విచారిస్తున్నటువంటి వారందరూ వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో పనిచేసేవారు కూడా, అటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆరోపణలు చేసినట్లుగా పెద్ద పేరు ఉన్నటువంటి వారిని ఎవరిని ఈ టర్ము సిబిఐ అధికారులు విచారణకు ఇంకా పిలవలేదు. ఎప్పుడు వారిని పిలుస్తారు, అసలు సునీత ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పేర్లలో ఉన్నది ఎవరు, వాళ్ళందరినీ సిబిఐ అధికారులు విచారిస్తారా లేదంటే కింది స్థాయి సిబ్బందినే విచారిస్తారన్నటువంటి చర్చ అయితే కడప జిల్లాలో జోరుగా సాగేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మధు, శ్రీనాథ్ రెడ్డి, ఎందుకు వైఎస్ వివేక హత్య కేసును సిబిఐ అధికారులు ఛేదించలేకపోతున్నారు? దానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తాము సీరియస్ గా తీసుకున్నామన్నటువంటిది సిబిఐ అధికారుల వాదన ఉంది. అయితే క్లూస్ అన్ని లేకపోవడము, చనిపోయినటువంటి రోజున ఆధారాలన్నీ చెరిపివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిందితులను ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉందని తెలుస్తోంది. మధు, ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి.